హాయ్ పిల్లలు, బాగున్నారా? టిఫిన్ చేశారా? ఇదిగో నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏసయ్య మీకోసం మరణించారు, అందుకే మనము ఏసయ్య మాట వినాలి. సరేనా? మీరు తప్పు చేశారనుకో మిమ్మల్ని ఏసయ్య అగ్నిగుండంలో పడేస్తారు, ఓకేనా? మాట వినాలే. మీకు ఏసై మాట వింటే ఏసై నీకు మంచి తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అప్పుడు మీరు మమ్మీకి కొన్ని సాంగ్స్ మర్చిపోతారు కదా, మీ మమ్మీ ఏసై పాటలు. అప్పుడు మీరే గుర్తు చేసేయచ్చు కదా మీ మమ్మీకి, అంత జ్ఞానం ఇస్తారు ఏసై నీకు, ఓకేనా? మమ్మీ మాట వినాలే, ఎప్పుడు తప్పు చేయకూడదే, మర్చిపోవద్దు. ఏసై మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మీ హృదయంలో ఉంటారు. అంతేకాదు, ఏసయ్య మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు. మీరు ఎలా చేశారనుకో మిమ్మల్ని నరకంలో పడేస్తారు, ఓకేనా? నరకంలో పురుగులు ఉంటాయి, ఓకేనా? మనము తప్పు చేయొద్దాం అనుకో, అప్పుడు ఏసయ్య మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారు. పరలోకంలో బాగుంటుంది, బాగుంటుంది అసలు. ఒకరోజు ఒక అబ్బాయి ఏసై నమ్ముకోలేక నరకంలోకి వెళ్ళిపోయాడు, తెలుసా మీకు? ఒక వీడియోలో మేము చూసాము, ఓకేనా? పిచ్చోళ్ళేమో అందరినీ విషము అవన్నీ తాగేసి చచ్చిపోతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళు, అందుకే వాళ్ళు నరకంకి వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఎప్పుడు మమ్మీ డాడీ ఉన్నారు, తాతయ్య నాన్నమ్మ ఉండరు, పిన్ని బాబాయ్ ఉండరు. మీకైతే ఏసయ్య మమ్మీ డాడీని ఇచ్చారు, తాతయ్య నాన్నమ్మని ఇచ్చారు, అమ్మమ్మని తాతయ్యని, ఇంకా మీకు ఫ్రెండ్స్ని ఇచ్చారు, టీచర్స్ని ఇచ్చారు, ఓకేనా? ఈసారి మీరు ఏసే మాట వినాలే. బాయ్.